లేటెస్ట్ అప్డేట్ కోసం అల్ట్రా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. మధురం మధురం నీ పలుకే మధురం మధురం నీ నగవే మధురం మధురం శైలి మధురం 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 నీ మనసే మధురం మధురం నీ తలపే మధురం మధురం సఖి స్వాతి 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 నీ సాటి నువ్వే నువ్వు నీ బాటే వేరంట చెలి నీకుందే ప్రేమ క్షమ ఉరుములు మెరుపులు పిడుగుల నడుమున నిశ్చింతగా తడబాటే లేకుండా నువ్వు అడుగులు వేసావే చెలి అత్తయ్య గురించి ఒక విషయం చెప్పాలి మావయ్య. ఏంటమ్మా? చెప్పనా అత్తయ్య? సరే చెప్పేస్తానులే. మావయ్య మరేమో మరేమో అత్తయ్య నన్ను క్షమాపణ అడుగుతుంది మావయ్య. క్షమాపణ అత్తయ్య అడుగుతోందా? అవును మావయ్య. స్వాతి, నిన్నాళ్ళు నిన్ను అపార్థం చేసుకున్నాను, నానా మాటలు అన్నాను, కాని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది నువ్వు ఎంత మంచిదానివో. అందుకే ఇన్నాళ్ళు నేను చేసిన దానికి నన్ను క్షమించు అంటుంది మావయ్య. నిజం మావయ్య. కావాలంటే అత్తయ్యనే అడగండి.
ఏమత్తయ్యా అంతేనా? నిజమేనండి. నువ్వు చెప్పినా నేను నమ్మను. స్వాతి, నువ్వు కూడా నమ్మదు. ఇందులో కూడా ఏదో మోసం ఉంటుంది. లేదు మావయ్య, అత్తయ్య మొహంలో నిజాయితీ కనిపిస్తుంది చూడండి. అన్నయ్య, మగ పెళ్లి వారికి టిఫిన్లు వచ్చాయా? నేను తెచ్చాను పిన్ని. సరే, మీ అత్తయ్య సంగతి తర్వాత చూడొచ్చు. ముందు మగపిల్లి వాళ్ళకి టిఫిన్లు పెట్టండి. చూసావా అత్తయ్య, మావయ్య నిన్ను ఇప్పుడే నమ్మడం లేదు. ఇక నేను ఆ విషయం చెప్పాననుకో, మావయ్య ఈసారి నీకు టిఫిన్ కాదు, ఏకంగా విందు భోజనమే పెట్టేస్తాడు. కనుక ఈ పెళ్లి ఆపాలనే ఆలోచన మానేసి నన్ను కోడలుగా చేసుకో. లేదంటే చెప్పేగా, మావయ్య దగ్గర పేలిపోతుందత్త బాంబు. వస్తానత్త. ఇది మరీ రెచ్చిపోతోంది. ఇక చాప కింద నీరులాగా పథకాలు వేస్తే లాభం లేదు. ఉప్పెనలా ఏదో ఒకటి చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలి. టీ తీసుకోండి. వచ్చారా? రండి, లోపలికి వెళ్ళండి. బాగున్నారా? అందరికి ఇచ్చావాటి లోపలి ఇందాక వచ్చారే వాళ్ళకి ఇవ్వు, వెళ్ళు. బాగుందా అండి టీ? బాగుంది. మీ అమ్మాయి వాళ్ళు రాలేదేమిటండి? కాసేపట్లో వస్తారు. అమ్మా, వంట వాళ్ళు వచ్చేసారంట. బావు ఫోన్ చేశాడు. బావు ఎక్కడున్నాడు? తను మండపం డెకరేషన్ చేయిస్తున్నాడు. వంట వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిన్ను ఒకసారి చూడమన్నాడు. అలాగా, సరే నేను వెళ్ళి చూస్తాను, కానీ నువ్వు ఇక్కడే ఉండి వచ్చిన వాళ్ళకి ఏం కావాలో చూసుకో. సరేనా? సరేనమ్మా. స్వాతి, మంచినీళ్ళు తెచ్చిపెట్టమ్మా. సరే. చెప్తాను. అబ్బో, చాలా మంది వచ్చారే. ఈ పెళ్లి అయిపోతుందని? పెళ్లి లేదు, పేరెంట్ లేదు, ఈ పెళ్లి ఆగిపోతుంది. లేవండి, వెళ్ళండి. అలివేలు, ఇదేం పని? లక్ష్మి శుభమాన్ని పెళ్లి చేస్తుంటే ఇలా శుభం మాటలు మాట్లాడతావు? నేనేం మాట్లాడాను? అసలు ఆ మాటకొస్తే లక్ష్మి మొహమే అశుభం, మళ్ళీ అది శుభం చేయడం, నేను అశుభం మాట్లాడటం ఏంటి? ఇంకా అలా చూస్తారేంటి? బయలుదేరండి. అంటే ఇలాంటివి? వెళ్ళండి, రండి, వెళదాం. పదవే పద. అత్తయ్య, మీరు వచ్చి కూర్చోండి. ఆగండి. అత్త, ఏంటి మీరు చేస్తున్న పని? కనిపించడం లేదా? ఒగరుగా వాగావుగా. నా పవర్ ఏంటో చూపిస్తున్నాను. మర్యాదగా నా కొడుకును వదిలే, లేదంటే ఇంకా చండాలం చేస్తాను. అత్త, మీరేం చండాలం చేసినా నేను బావను వదలను. నీకెంత పొగరే! అసలు నీకే కాదే, నీ అమ్మకి పొగరే. అత్త, నీ అన్నకి పొగరే. అత్త, ఏకంగా కుటుంబంలో అందరికీ ఉందే పొగరు. అత్త, అసలు చింత చచ్చినా పులుపు చావదని, మీ ఇంట్లో మొగుళ్ళు చచ్చినా ఆడాళ్ళకి పొగర్లు తగ్గవే. అత్త, ఇప్పుడొద్దు. ఏంటే వద్దు? అసలు పెళ్ళి పెళ్ళి అని తెగ సంబరపడిపోతున్నారు గాని, మీ అక్క మొగుడు మాత్రం బతికుంటాడని నమ్మకమేంటే? జననీ కూడా వెధవ ముండవుతుందేమో. అత్త, స్వాతి,
ఎందుకమ్మా కొట్టావు? ఎందుకో నీకు తెలీదా, కానీ అత్త అత్త నువ్వు ఒకటేనా? మనం కూడా తనలాగే ప్రవర్తిస్తే ఇక మన గొప్పతనం ఏముంది? కానీ అత్త ఎంత మాట అందో విన్నావమ్మా? విన్నాను, విని నా గుండె కూడా మండిపోయింది. కానీ సమయం ఏంటి, సందర్భం ఏంటి? అదే కాక ఏమన్నా పెద్దవాళ్ళ మీద చెయ్యెత్తడం నీకు కూడా చిన్నతనమే. చాలు లక్ష్మి, నీ నటన ఆపు. నటన కాకపోతే ఏంటి? కూతురేమో కొట్టడానికి సిద్ధపడ్డం, అమ్మేమో తప్పు అని చెప్పడం, కూతురేమో కళ్ళల్లో కారం కొట్టడం, తల్లేమో ఆ కళ్ళల్లో చల్లని నీళ్లు పోయడం. ఆహా, ఏం తెలివే! తెలివి కాదు నా, నిజమే చెప్తున్నాను. కోపాలు కాక్షలు అన్నింటినీ వదిలేసుకున్నానుగా, ఇంకెందుకు నాటకం ఆడతాను? ఇంకెందుకు నిన్నలా చేయమంటాను? పాత కక్షలు పోయాయి గాని కొత్త కక్షలు వచ్చాయిగా. కొత్త కక్షలేంటి? మొన్న జనని పెళ్లి చెడగొట్టడానికి ప్రయత్నించానని ఇప్పుడు ఇలా చేస్తున్నారు. ఏంటి వదినా నువ్వు అనేది? అబ్బా, ఇంకా ఎందుకే ఈ నాటకం? స్వాతి, ఏంటి ఇదంతా? నువ్వు కాదు, ఆ మాట నేనడగాలి. నిన్ను కోడలిగా చేసుకోవడం ఇష్టం లేక జనని పెళ్లి ఆగిపోతే నీ పెళ్లి ఆగిపోతుందని వాళ్ళకి డబ్బాస చూపించాననేగా నువ్వు మళ్ళీ నా మీద కక్ష కట్టావు. వాళ్ళ డబ్బుకి కక్కుర్తి పడకపోతే నేను ఆ ఆదితో చేతులు కలిపి జనని నీ దాని కాబోయే మొగుడుతో తిరగమని వీడియో తీయించి బెదిరించాననేగా నా మీద కొత్తగా పగబట్టావు. నీ అక్క చావబోతే కాపాడి మగపెళ్లి వాళ్ళింటికెళ్ళి పోలీసులు పేరు చెప్పి బెదిరిస్తే వాళ్ళు వాళ్ళబ్బాయి వెనకే నేనున్నానని చెప్పబట్టేగా నువ్వు నా మీద ఇలా ప్రతీకారం తీర్చుకుంటున్నావు. ఇదంతా నిజం. అందుకే మొన్న నీ పెద్ద కూతుర్ని పెళ్లి కూతుర్ని చేసిన రోజు నీ చిన్న కూతురు నన్ను బెదిరించింది. తన బావతో తన పెళ్లికి నేను అడ్డం పడితే నా గుట్టు బయట పెడతానని హెచ్చరించింది. మా ఆయనకి చెప్తుందంట, నా కొడుక్కి చెప్తుందంట. అక్కడితో ఆగకుండా నన్ను నానా రకాలుగా హింసించడం మొదలుపెట్టింది. ఇప్పుడేమో ఏకంగా కొట్టడానికే సిద్ధపడింది. ఇదంతా కక్ష కట్టడం కాదా? అందుకే నేను తెగించాను. తెగించాను కనుకే నా గుట్టు నేనే బయట పెట్టుకున్నాను. ఇక ఇది నన్నేం చేస్తుంది? ఇప్పుడు నా ఇంటి కోడలుగా ఎలా వస్తావో చూస్తాను. ఇప్పుడు నీ చేతిలో నా జుట్టు లేదు, నా గుట్టు లేదు, ఇక నన్నేం చేస్తావే? ఇప్పుడు చెప్పు, ఎవరికి చెప్పుకుంటావో? నా కొడుకు చెప్తావో, నా భర్తకి చెప్తావో చెప్పుకో. ఇన్నాళ్ల తర్వాత మీకు అనుమానం వచ్చిందా? అవును, నిజాలు స్వభావాలు మెల్లగానే అర్థమవుతాయి. నేను అనుమానించేవాణ్ణి అయితే ఎప్పుడో కనిపెట్టేవాణ్ణి, కానీ నేను నిన్ను నమ్మాను.
నువ్వు మంచిదని అనుకున్నాను. ఏదో ఆవేశంలో మాట్లాడుతుందిలే అనుకుని మందలించానే గాని వెనక కోతులు తీసే నమ్మక ద్రోహి అనుకోలేదు. అవునండి, నేను ద్రోహినే. పెళ్ళై 30 ఏళ్ళైనా ఇంకా పెళ్ళాం విలువ తెలియకుండా చెల్లి చెల్లి కూతుళ్ళు చెల్లి కుటుంబం అంటూ ఈ ఇంటి చూరు పట్టుకునే మిమ్మల్నే వనాలి. పెళ్ళాం ద్రోహి అనాలా? అని వేరు. అన్నయ్య కొట్టండి. ఒక హత్య చేసినా 10 హత్యలు చేసినా ఒకటే శిక్ష పడ్డట్టు. మీరు ఒకసారంటూ కొట్టాక ఎన్నిసార్లు కొట్టినా నాకు లెక్కలేదు. కొట్టండి కొట్టండి. తెగించిన వాళ్ళని ఏం చేయగలం? అసలు నిన్ను అన్నయ్య ఊరుకో. అన్నయ్య చూసావా నువ్వు చేసిన పని ఎక్కడికి దారి తీస్తోందో. లక్ష్మి తన్నేమి అనుకో, తను అలా చేయబట్టే ఈరోజు నాకు మీ వదిన అసలు స్వరూపం తెలిసింది. అవును, మేనకోడలు ఏమి అనకూడదు, చెల్లెల్ని ఏమి అనకూడదు, పెళ్ళాన్ని మాత్రం అనొచ్చు, నలుగురిలోనూ కొట్టచ్చు. ఎందుకంటే భార్య అంటే భరించేది, పెళ్ళాం అంటే పడుండేది కదా. ఆపుతావా లేదా? ఆపను, ఇక ఆపేది లేదు. మీరు మన ఇంట్లో కొట్టినా మీకు గౌరవం ఇచ్చేదాన్ని కాని ఈ ఇంట్లో బంధువుల మధ్య నన్ను కొట్టారు. నేనిక భరించలేను, ఇక పడుండాల్సిన కర్మ నాకేం పట్టలేదు. ఈ రోజు నుంచి నేను మీ మాట వినను. అంతేకాదు, మీకు నన్ను కొట్టే హక్కు లేదు. అసలు నా మీదే హక్కు లేదు. అమ్మా ఊరుకుంటావు లేదా? ఒరే, అసలు ఈ గొడవంతా నీ వల్లే వచ్చిందిరా. అడ్డమైన వాళ్లతో అనిపించుకోవాల్సిన కర్మ పట్టింది. అయినా నేను ఇదంతా చేస్తున్నది నా కోసం కాదురా, మీకోసమేరా. నువ్వు మీ నాన్న బాగుండాలనే నా కోరిక. వీళ్ళ కుటుంబం గురించి మీకు తెలియదురా? వీళ్ళలాగే మీరు కూడా నాశనమైపోతారేమోనని నా భయం. అందుకే ఇన్ని గొడవలు చేస్తున్నాను. కానీ నా బాధ మీకు అర్థం కావడం లేదు. సరే మీ ఇష్టం, మీరెలాగైనా పొండి. చెల్లి చెల్లి అంటూ ఆయన, స్వాతి స్వాతి అంటూ నువ్వు ఇక్కడే ఉండండి. అందరూ కట్టు కట్టుకుని పొండి, నాకే నాశనమైపోండి. ఒరే, నేను ఆయన్ని పెళ్లి చేసుకుని ఒక తప్పు చేస్తే నిన్ను కాని ఇంకో తప్పు చేశానరా? ఆ రెండు తప్పులకి శిక్ష ఇప్పుడు అనుభవిస్తున్నానరా? మీకు నా మంచి చెడ్డలు కష్ట సుఖాలు అక్కర్లేనప్పుడు నాకు కూడా అక్కర్లేదు. ఇక మీరొద్దు. నేను మీ అమ్మని కాదు, మీ నాన్నకి భార్యను కాదు. అన్నయ్య
అక్క పెళ్లి చెడగొడతానని వెళ్ళిందే, ఇంకా రాలేదు. అక్కడ ఏం జరిగిందో ఏమో. ఏమైందక్క? అక్కడ ఏం జరిగిందంటే ఏం చెప్పవేంటక్క? అక్క 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 డోర్ తీయక్క, అక్క డోర్ తీ. ఇంత కోపంగా ఉంది అంటే అక్కడ ఏదో పెద్ద యుద్ధమే జరిగినట్టుంది. బావగారు ఏం జరిగింది? అక్కేంటి అలా ఉంది? ఎక్కడుంది? తన గదిలోకి వెళ్ళి తలుపులేసేసుకుంది. విధి మా జీవితాలకు కూడా తలుపులేసేసింది. అక్క స్వాతి జీవితానికి కూడా తలుపేసేసింది. సూర్యతో స్వాతి పెళ్లి జరగనివ్వదు.